పార్టీని దేశంలో ఏ దేశంలో ఏ పార్టీ లేనంత బలో ఇంత బలంగా ఈ పార్టీని చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకుని అడుగులు వేస్తాను. ఇది నేను పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. 4 నెలల్లోనే ఇంతగా నేను మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని మోటివేట్ చేసి జిల్లా అధ్యక్షులను నియమించి కొత్త వాళ్ళను మోటివేట్ చేసి దేవుడు నోరిచ్చాడు, దానికి అడ్డు అదుపు లేదు. ఏది పడితే అది వాగేయటమే. ఈ స్ట్రక్చర్ మళ్ళీ తీసుకొని రావాలని చెప్పి ఇంత ఆర్గనైజ్డ్ గా చేయాలని చెప్పి ఇంత మోటివేట్ ఎందుకు చేస్తా ఉన్నాను అంటే ఎందుకు కేవలం అదే ఆ ఫైరే. పరిస్థితిలోనూ దిస్ పార్టీ షుడ్ బికమ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ. ఏంటి బాబా, ఇంకోసారి కొన్ని లక్షల మంది మనను ప్రేమించిన కార్యకర్తలు, కోట్ల మంది మనకు అభిమానించే ఓటర్స్, ఇంతమంది అభిమానిస్తున్న మనకున్నారు డబ్బా 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 కొట్టు డబ్బా. అందరికి మంచి చేయాలని అంటే మనం సీట్లో ఉండగలిగితేనే మంచి చేయగలుగుతాం. దానికోసం అని చెప్పి మనం గట్టిగా యుద్ధం చేయాల్సి వస్తా ఉంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. పరిస్థితిలోనూ దిస్ పార్టీ షుడ్ బికమ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ. ఏంటి బాబా, ఇంకోసారి కొన్ని లక్షల మంది మనను ప్రేమించిన కార్యకర్తలు, కోట్ల మంది మనకు అభిమానించే ఓటర్స్, ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలేదు. ఈరోజు విజయవాడలో కనీసం ఫ్లడ్ ఎన్యూమరేషన్ చేయలేని పరిస్థితి, ఇళ్ళు మునిగినాయి, ఈ మునిగిపోయిన ప్రతి ఇంటికి సహాయం చేయాలనుకుంటే కనీసం ఆ ఇళ్ళకు కూడా సహాయం చేయలేని పరిస్థితి. అటు చూడుబే, మునిగిన వాళ్ళకి డబ్బులు ఇస్తా అని చెప్పాడు కదా, వేశాడా చంద్రబాబు? వేశారు చంద్రబాబు, వేసే డబ్బులు ఇచ్చలేదు ఎవరు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా, నిన్ను పట్టుకుంటే పని మార్గం లేదా, ఎవరికని చెప్తున్నారు? ఏముంది, వైసీపీ వాళ్ళకి 1000 ఇచ్చారంటే వాళ్ళే చెప్తారు. మునిగాయో వాళ్ళందరికీ డబ్బులు పడ్డాయా? పడ్డాయి సార్, కాస్త పంపించేస్తా జైల్లోకి, మా దరిద్రం పోద్ది. ఆయన ఉంటే జగన్ గారు ఉంటే చచ్చేపోతాం, ఇంకా బతికుండే పరిస్థితి లేదు ఇంకా. ఆయన బాలరాజు ఎవిరా ఉపయోగం దేశానికి, నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు. అది ఈ చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాలు అయినా కానీ తిరిగి పతి మూల మూలని అందించాడు కానీ తప్ప నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టం వచ్చాయి. ఈరోజు విజయవాడలో ఇన్ని ఇళ్ళు మునిగినాయి, ఈ మునిగిపోయిన ప్రతి ఇంటికి సహాయం చేయాలనుకుంటే కనీసం ఆ ఇళ్ళకు కూడా సహాయం చేయలేని పరిస్థితి. అటు చూడుబే, గవర్నమెంట్ మీకు అకౌంట్ లో డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయండి, 5000 పడ్డాయి ఇంటికి, బండికి 3000 పడ్డాయి. మొన్న డబ్బులు కూడా పడినాయి అకౌంట్ లో, ఫస్ట్ ఫ్లోర్ అంటే 10000 వేశారు. నిన్నే మాకు 25K కూడా పడ్డాయి అకౌంట్ లో. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా, నిన్ను పట్టుకుంటే పని మార్గం లేదా? కింద ఉన్న ఇంటికి 5000, పైన ఇంటికి 10000 రూపాయలు నిన్నటి నుండి రాత్రి నుండి అకౌంట్ లో క్రెడిట్ అవుతున్నాయి. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. ఎందుకంటే స్పాట్ లో 5000 వేయటం, వరద వచ్చినాక వరద దానికి సంబంధించిన ఆయన ఇక్కడ ఉండి మాకు అన్ని బాగోగులు చూసుకోవటం అదంతా. అంటే మాకు లేక మీకు ఎక్కువైపోయా, అలా ఎందుకు డబ్బులు ఇచ్చేస్తారా కనపడినోడు గల్లా? ఏమన్నా అంటావు మంచి మాట అంటారు, అంటే మాకు మాట్లాడడం చేత కదా, లేకపోతే మీరు ఏమైనా కొత్తగా నేర్తున్నారా? బాగుంది చూడు, చూసుకో సారి చూసుకో, సరిపోయిందా? నేను వస్తానండి. ప్రజల తరపున మనం ఉద్యమించాలా, ప్రజల కష్టాల్లో మనం భాగస్వాములు కావాలా, పినతాలికి బంగారు గా చేస్తాడు. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, ధైర్యంగా ఉండండి. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. అందరం కలిసికట్టుగా పోరాడదాం, అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తాం. మాకు నమ్మకం లేదురా, ఏమనుకో. జగన్ ఏమో పలావు పెట్టినాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానన్నాడు, చివరికి వచ్చేసరికి పలావు పోయింది బిర్యానీ పోయింది. అనే చర్చ అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే మొదలైంది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు, ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా
సూపర్ సిక్స్ ఏమైనాయి, సూపర్ సెవెన్ ఏమైనాయి అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తా ఉన్నారు. నువ్వేం పీకి గట్టలు కట్టావు, నువ్వేమన్నా ప్రభాస్వా మొత్తం మహేష్మతి నువ్వు ఏ నడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియోనేస్తే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం, రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు మరి.